హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణిక్య స్టాక్ ట్రేడర్స్. సో మనం ఇవాళ ఎస్ బ్యాంక్లో ఉన్న మేజర్ న్యూస్ ఏంటి, ఎస్ బ్యాంక్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, సో దాని అనాలిసిస్ గురించి చూద్దాం. సో మనకు మేజర్గా ఉన్న న్యూస్ ఏంటంటే, సో ఎస్ బ్యాంక్లోకి క్యాపిటల్ పంప్ అవ్వబోతుంది. అరౌండ్ $3 బిలియన్ అమౌంట్ అనేది పంప్ అవ్వబోతుంది. సో అనేది ఉన్న మనకున్న న్యూస్. సో అట్లాగే సో బ్యాంక్ ఎస్ బ్యాంక్ అఫీషియల్గా డిస్క్లోజ్ చేసిన న్యూస్, ఇది జెన్యున్ న్యూస్. సో ఏంటంటే, సో మనకి మాకు ఒక ఇన్వెస్టర్ ఉన్నారు. సో వాళ్ళు సో అరౌండ్ 30% స్టేక్ అనేది కొనబోతున్నారు. సో ఎంత అమౌంట్ అంటే అరౌండ్ సో $1.2 బిలియన్ సో అమౌంట్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. సో ఒకవేళ ఆర్బీఐ ఒప్పుకుంటే సో అని ఎక్స్చేంజ్కి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకేనా? సో ఇది సో జెన్యున్ న్యూస్. ఓకేనా? సో ఇప్పుడు ఎస్ బ్యాంక్ కరెంట్ బుక్ వాల్యూ ఎంత ఉంది అంటే 108, అలాగే స్టాక్ వాల్యూ ఎంత ఉంది అంటే 66 రూపీస్. ఓకేనా? సో చూడండి, అట్లాగే మనకి కొన్ని న్యూస్లు వచ్చినాయి. అట్లాగే డిబిఎస్ బ్యాంక్ 51% స్టేక్ కొనబోతుందని. సో అట్లాగే అది మళ్ళీ సో వాళ్ళు డెనై చేశారు. సో ఫేక్ న్యూస్ అని తెలిసింది. సో కాబట్టి సో మనం ప్రతిరోజు ప్రతి న్యూస్ని బట్టి ట్రేడ్ చేస్తే ఏమవుతుందంటే, మనం ఎప్పుడు కూడా రాంగ్ సైడ్లో ఉంటాం. సో మనం చార్ట్ చూస్తే కనుక సో అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, సో బ్యాంకర్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, సో ఆ విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే నార్మల్ యూజర్స్ ఒకరోజు కొంటారు, ఒకరోజు అమ్ముతారు, సో న్యూస్కి ఆపరేట్ అయిపోతూ ఉంటారు. సో కానీ బ్యాంకర్స్ ఏంటంటే, ఏది మేజర్ న్యూస్, సో దాన్ని బట్టి స్టాక్ అనేది ఎంతవరకు రేజ్ అవ్వచ్చు, సో అవి వ్యూస్ అనేవి వాళ్ళు అడ్వాన్స్గా ఉంటారు. కాబట్టి వాళ్ళని చార్ట్ ద్వారా సో వాళ్ళ ఎంట్రీస్ ఎక్కడ ఉన్నాయి అని చూద్దాం. సో మీకు ఆల్రెడీ పాస్ట్లో తెలుసు, సో ఎస్ బ్యాంక్ మనం 280 దగ్గరే వదిలేసాం. ఓకేనా? 280లో వదిలేసాం. అలాగే చాలామంది గ్రూప్లో అడుగుతున్నా కూడా మనం ఏం చెప్పామంటే, సో దాని జోలికి వెళ్ళొద్దని. సో కానీ సో ఇప్పుడు ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో ఎక్కడ మనం బయింగ్ వ్యూ చూడొచ్చు, సో ఆ విషయాలు అనేవి చూద్దాం. సో మనం ఇది ఎస్ బ్యాంక్ మంత్లీ చార్ట్. సో ఈ చార్ట్ ద్వారా మనం సో బ్యాంకర్స్ ఏం చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు. చూడండి, మంత్లీ చార్ట్ అంటే సో ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసరికి సో 1 మంత్ అన్నమాట. సో ఈచ్ క్యాండిల్ రిప్రజెంట్స్ 1 మంత్. చూడండి, ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది కదా. సో డౌన్ ట్రెండ్లో ఉంటే ఆల్రెడీ సో రివర్స్ స్టార్ట్ అయింది. అంటే ఈ 2858 లెవెల్స్ ఏదైతే ఉందో, సో బ్యాంకర్స్ ఏంటంటే సో వాళ్ళు బై చేయడం స్టార్ట్ చేశారు. సో ఆల్రెడీ బై చేయడం స్టార్ట్ చేశారు. సో అట్లాగే మరి మనకు ఆపర్చునిటీ ఉందా అంటే, ఒక్కసారి సో డే చార్ట్ చూద్దాం. సో డే చార్ట్ అంటే సో ఒక క్యాండిల్ వచ్చేసరికి 1 డే గురించి అన్నమాట. ఓకేనా? చూడండి, వాళ్ళ ఏరియా ఏంటంటే 58-54. సో ఈ ఏరియా దగ్గర నుంచి సో బయింగ్ స్టార్ట్ చేశారు. ఓకేనా? సో మరి ఎక్కడ ఎంటర్ అవ్వాలి, సో ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, మరి స్టాప్ లాస్ ఏంటి అనేది సో రన్నింగ్ క్యాండిల్స్లో మనం చూడాలి. సో రన్నింగ్ క్యాండిల్స్లో చూడాలి, ఎందుకంటే ఇది సో ఎక్స్పాండ్ అవ్వచ్చు. సో ఎక్స్పాండ్ అయినా అవ్వకపోయినా మనకు ఆపర్చునిటీ ఖచ్చితంగా ఉంది. సో మనకి ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది సో అప్డేట్ ఇస్తాను. సో మన గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు కదా, సో మీకు లైవ్లో నేను చూపిస్తాను. సో బ్యాంకర్స్ ఎలా కొంటున్నారు, ఎలా బై చేస్తున్నారు అనేది. ఓకేనా? సో అలాగే మనకి ఏ న్యూస్ ఏదైతే ఉందో మనకి ఆల్రెడీ మనకి పబ్లిష్ అయిపోయిన తర్వాత టీవీలో, సో అది లేట్ అవుతుంది. అందువల్ల ప్రైస్ అనేది ఎప్పుడు కూడా డిస్కౌంట్ అవుతుంది. అందువల్ల మనం రాంగ్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. సో కానీ దాంతోపాటు మనం ప్యారలల్గా సో బ్యాంకర్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది క్యాండిల్స్ ద్వారా చూసుకుంటే సో మనం ఏంటంటే కరెక్ట్ వేలో ఉండొచ్చు. సో వాళ్ళతో పాటు ఎంటర్ అవ్వచ్చు, వాళ్ళతో పాటు ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ.